మెన్సురేషన్ సాలిడ్స్ 2లో మనం ఈరోజు కొన్ని ఫార్ములాస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫార్ములా వచ్చి రైట్ సర్క్యులర్ సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్ దీనిలో ఆర్ మీన్స్ radius, h means height of the cylinder, height of the cylinder. Right circular cylinder lo r means radius, h means height of the cylinder. దీనిలో మనకి volume కట్టాలి అంటే volume equal to pi r square h. volume equal to pi r square h. అదే విధంగా దీనికి surface area కట్టాలి అంటే 2 pi r h. surface area కట్టాలి అంటే 2 pi r h. టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే 2 పై ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. 2 పై ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. రైట్ సర్క్యులర్ సిలిండర్లో ఆర్ మీన్స్ రేడియస్, h means height of the cylinder. దీనిలో వాల్యూమ్ కట్టాలి అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే 2πr into h. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πr into h plus r. అదేవిధంగా సెకండ్ది వచ్చి రైట్ సర్క్యులర్ కోన్. రైట్ సర్క్యులర్ కోన్ దీనిలో ఆర్ మీన్స్ రేడియస్, హెచ్ మీన్స్ హైట్, ఎల్ మీన్స్ స్లాంట్ హైట్. ఎల్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. దీనిలో మనకి వాల్యూమ్ కట్టాలి అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. దీనికి సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే పై ఆర్ ఎల్. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. రైట్ సర్క్యులర్ కోన్కి ఆర్ మీన్స్ రేడియస్, హెచ్ మీన్స్ హైట్, ఎల్ మీన్స్ ల్యాండ్ హైట్. ఎల్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. వాల్యూమ్ కట్టాలి అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు పై ఆర్ ఎల్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. అదేవిధంగా థర్డ్ ఫార్ములా వచ్చి రైట్ ట్రయాంగిల్ ప్రిజం. దీనికి
దీనిలో మనకి వాల్యూమ్ వాల్యూమ్ కట్టాలి అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అదేవిధంగా సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అదేవిధంగా దీనిలో టోటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే లేటరల్ సర్ఫేస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టూ మీన్స్ ఏరియా ఆఫ్ బేస్ ఏరియా ఆఫ్ బేస్ రైట్ ట్రయాంగిల్ ప్రిజంలో వాల్యూమ్ కట్టాలి అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అదేవిధంగా సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఈ ఫార్ములాస్ మనకు తెలుసుంటే ఎగ్జామ్లో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ని మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ